కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద బామ్ములు పెద్ద నాయకులు వీళ్ళకు వినపడడానికి విస్ఫోటనం జరగాలి। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకమై గర్జించి పులికేక నరేంద్ర మోడీ దగ్గర అనుబాంబై పేలాలి। నరేంద్ర మోడీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సత్త ఏమిటో తెలియదు। వీళ్ళకి అర్థం కావాలంటే ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్క పౌరుడు ఏకమై ముందుకు రావాలి। రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా తెల్లవాడు నల్లవాడు కాదని ప్రతి ఒక్కరూ ఒక ప్లాట్ఫామ్ పై వచ్చి ఉద్యమిస్తేనే మనం ప్రత్యేక హోదా సాధించుకోగలం। ఈ రోజు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి పుట్టి చేతులతో వెనక్కు రావడం జరిగింది। ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీ తేలేదు। ప్రత్యేక హోదా వస్తే అధికారికంగా నువ్వు లెక్కలు చూపించాల్సి వస్తుంది। అదే ప్రత్యేక ప్యాకేజ్ అయితే నీ జోబులు ఎంత పోతాదో, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మిగులుతాదో అర్థం కాదని నువ్వు ప్రత్యేక ప్యాకేజీని కోరుకుంటున్నావు। నీ లావాదేవీలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు। ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నువ్వు నీ చేత కాకపోతే తేవడానికి నీ చేత కాకపోతే ఆంధ్ర రాష్ట్రం నువ్వు వదిలి వెళ్ళిపోవాలి। ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకోరో వాళ్లకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అర్హత లేదు। ఏ నాయకుడైనా కానీ ఏ ప్రజా సంస్థలైనా కానీ ప్రత్యేక హోదా కోరుకొని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఉండే హక్కు వాళ్లకు లేదు। కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా మన హక్కు, దీన్ని సాధించుకోవడానికి అందరూ ఒక ప్లాట్ఫామ్పై రావాలి। ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బంద్ నిర్వహిస్తున్నారు, దీనికి అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని మద్దతు తెలిపి ఈరోజు ఈ బంద్ని విజయవంతం చేయడం జరుగుతుంది। కాబట్టి ఈరోజు నంద్యాలలో అందరూ స్వచ్ఛందంగా ముందొచ్చి దుకాణ సముదాయాలైనా కానీ, థియేటర్ల యజమాన్యాలైనా కానీ, ఆటో యూనియన్లైనా కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈరోజు బంద్కు సహకరించడం జరుగుతుంది। దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। ఎస్సీబీఐ।